కొత్త ప్రాజెక్టులు నిర్మించడమే కాదు పాత వాటిని పునరుద్ధరించడంలో కూడా ఎంఈఐఎల్ది అందివేసిన చేయి. అస్సాంలోని పురాతన కాలం నాటి చమురు ఇంధన సహజ వాయు వ్యవస్థకు పునరుజ్జీవం పోసే ఓఎన్జీసీకి చెందిన అత్యంత కీలకమైన 6 పైప్లైన్ల పునర్నిర్మాణ ప్రాజెక్టును ఎంఈఐఎల్ విజయవంతంగా పూర్తి చేసింది. క్లిష్టమైన అడవులు కొండలు ఉన్న అస్సాంలోని మారుమూల ప్రాంతంలో సైతం అవలీలగా పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. ప్రధానంగా హై ప్రెషర్ గ్యాస్ లిఫ్ట్ సిస్టంతో పాటు గ్యాస్ సరఫరా నియంత్రణ వ్యవస్థను ఆధునిక పద్ధతుల్లో నిర్మించింది. 500 కిలోమీటర్ల పొడవైన గ్యాస్ సరఫరా పైప్లైన్తో పాటు పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసింది. గ్రూప్ గ్యాదరింగ్ కేంద్రం జీజీఎస్తో పాటు దాదాపు 90 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ నిర్మాణం చేసింది. ప్రధానంగా బావుల నుంచి లభించే ముడి చమురును గ్యాస్, డీజిల్, ఇతర అనుబంధ ఉత్పత్తులుగా వేరు చేసే సపరేటర్లు జీజీఎస్లో ఉన్నాయి. 2030 నాటికి భారతదేశం ఇంధన రంగంలో 100% అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా ఎంఈఐఎల్ అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సహజ వాయు రంగంలో సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తోంది. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంఈఐఎల్ అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది.